కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 58వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిందాల్, ట్రైనింగ్ ఐపీఎస్ ప్రేరణ కుమార్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొని హోంగార్డ్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం ఏర్పడిన రక్షక దళం హోంగార్డ్స్ అని, కేవలం అతి తక్కువ గౌరవ వేతనంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో హోంగార్డ్ రక్షక దళం ఏర్పాటైందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హోంగార్డుల సేవలను గుర్తించి వారి గౌరవ వేతనాన్ని పెంపుదల చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హోంగార్డుల నెలసరి జీతం నుండి 50 రూపాయలు ప్రతి నెలా హోంగార్డుల సంక్షేమ నిధికి వారు అందిస్తున్నట్లు, అంతేకాక ఎవరైనా హోంగార్డ్ పదవి విరమణ పొందినా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా ఒక రోజు గౌరవ వేతనాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. అనంతరం పట్టణ పొరవీధుల్లో ప్రజలకు అందించే సేవలను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ హోంగార్డ్ ఆర్గనైజేషన్ 1963లో ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా స్థాపించబడి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరికీ కూడా కృష్ణా జిల్లా ఎస్పీగా, అలాగే మిగతా ఆఫీసర్లందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ హోంగార్డ్ ఆర్గనైజేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్భాగం అయింది. వారు అందిస్తున్న సేవలు ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆల్మోస్ట్ వాళ్ళకు ఈక్వల్గా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రజాసేవలను, అట్లాగనే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ను బాగా రైజ్ చేసి దాంట్లో బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు అందిస్తున్న సేవలకు వాళ్ళకి ఇస్తున్న అలవెన్స్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న సెల్ఫ్లెస్ సర్వీస్ మరొకసారి ఈ సందర్భంగా మనం గుర్తించుకుంటున్నాం. మరొకసారి ఈ 58th హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా ప్రతి హోంగార్డ్ సోదరుడు సోదరి మనకు అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు హోంగార్డ్ 26 ఉమెన్ హోంగార్డ్ 847 సి హోంగార్డ్ 48 రావ్ చెల్లపల్లి పిఎస్ జనరల్ హోంగార్డ్.